పాక్ దేశవ్యాప్తంగా కూడా మరికొద్ది గంటల్లో దేశ భవిష్యత్తు ఏంటనేది తేలబోతుంది. సో కౌంటింగ్కి సంబంధించి మరింత సమాచారం దేశవ్యాప్తంగా మనకి మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. సూరజ్, ప్రస్తుతం ఎవరి బలబలాలు ఎట్లా ఉన్నాయి? స్వేచ్ఛ దేశ రాజకీయాల్లో మరి కాసేపట్లో కొన్ని సంచలనమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనే సంకేతాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అటు ఇండియా కూటమి హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి గతంతో పోలిస్తే చాలా తక్కువ పర్ఫార్మెన్స్, అంటే చాలా లో పర్ఫార్మెన్స్ను కనబరుస్తున్నట్టుగా, అలాగే ఇండియా కూటమి చూస్తే కనుక హై పర్ఫార్మెన్స్తో ముందుకు తీసుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అంటున్న సమాచారాన్ని బట్టి ఎన్డీఏ కూటమి 295 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఈ 295 స్థానాల్లో బీజేపీకి 234 స్థానాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన పార్టీలు ఒకవేళ చేతులేస్తే పరిస్థితి ఏందనే ఒక రాజకీయ సంశయము విశ్లేషకుల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలనే, లేదా మోడీకి అయితే ఈసారి ప్రధానిగా అవకాశం దక్కకపోవచ్చు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు బీహార్ నుంచి నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా 4 రాష్ట్రాలు ఎన్డీఏ కూటమిని దెబ్బకొట్టాయని చెప్పాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గుండకాయ అని తెలుసు, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఎంపీ స్థానాలు ఎవరికి వస్తే వాళ్ల ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మనకు తెలిసిన విషయమే. అయితే ఎన్డీఏ బీజేపీ ఉత్తరప్రదేశ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా కనబరచలేకపోయింది. అందుకు బదులుగా అఖిలేష్ కుమార్ యాదవ్కు సంబంధించిన పార్టీ ఉధృతంగా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాళ్ళంతా కూడా మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతున్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఉత్తరప్రదేశ్ సాథ్ ఇవ్వకపోవడంతో కొంత ఎన్డీఏ ఆగమ్య గోచర పరిస్థితిలో పడ్డట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ కూడా ఎన్డీఏకు సాథ్ ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతానికి కనబడతలేవు. రాజస్థాన్ కూడా పెద్ద ఎత్తున ఎన్డీఏకు ఎన్డీఏను దెబ్బకొట్టిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిణామాల ప్రభావం కూడా రాబోయే కొద్ది గంటల్లో చాలా స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. దేశ ప్రధాని నిర్ణయించే రాజకీయాలు ఇవాళ సాయంత్రం కల్లా చోటు చేసుకుంటాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ పర్ఫార్మెన్స్ అంతగా ఆశించినంత స్థాయిలో లేకపోవడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ప్రధాని అవుతారనే అంశంకు సంబంధించి ఒక సంశయం నెలకొని ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈసారి మోడీ హవాకు బ్రేక్ పడ్డట్లే. మొత్తంగా సౌత్ ఇండియాలో కొంతమేరకు ఎన్డీఏకు సాథ్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ కొంతమేరకు బీజేపీ పర్ఫార్మెన్స్ కొంతమేరకు సాగించినా కానీ అనుకున్న స్థాయిలో కర్ణాటకలో సీట్లు సాధించలేకపోయిందనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. సౌత్ ఇండియాలో కొంతమేరకు ఎన్డీఏ పర్ఫార్మెన్స్ను కనబరిచినా కానీ నార్త్ ఇండియాలో చాలా చోట్ల కూడా ఎన్డీఏ పర్ఫార్మెన్స్ డీలా పడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఇవాళ ట్రెండ్స్ మొదలైనప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ స్వైర విహారం చేస్తున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ భయంకరంగా పుంజుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ హోరాహోరీగా కూడా వాళ్ళ మధ్యలో పోటీ సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాలు మరి కాసేపట్లో ఆసక్తికరంగా మారిపోతున్నాయి. రాజకీయాలంతా కూడా వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి స్పష్టమైన మెజారిటీస్ ఉన్నారనే ఇంకా ఒక స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ట్రెండ్సే కొనసాగుతున్నాయి. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాలు చూస్తే కనుక బీజేపీ కొంతమేరకు పురోగతి సాధించినా కానీ గతం కంటే దాదాపుగా 50 సీట్లు బీజేపీ ఎన్డీఏ కూటమికి తగ్గినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపబోతుంది. ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే క్రమంలో కావచ్చు, లేదా దేశ యవనిక రాజకీయ యవనిక పైన, దేశ అధికారం పీఠం పైన ఏ పార్టీ కూర్చుంటుందనే సంశయాలు కూడా వెలువెత్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ బీహార్ నుంచి కీలక పాత్ర పోషిస్తారనే ఒక అంచనా వెలువడుతోంది. ఒకవేళ వాళ్ళు కనుక హ్యాండిస్తే పరిస్థితులు ఏంటి, మహారాష్ట్ర నుంచి ఒకవేళ శివసేన లాంటి పార్టీలు ఏమన్నా ముందుకొస్తాయా, లేకుంటే బీహార్ నుంచి ఆర్ఎల్డీ ఏమైనా ముందుకొస్తుందా, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్ఎల్డీ ఏమైనా ముందుకొస్తుందా, బీజేపీ అంటే రాబోయే కొద్ది గంటల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి దేశమంతా కూడా ఆసక్తికరంగా
చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సర్వేలన్నీ కూడా తలకిందులయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా బీజేపీకి 350 నుంచి 400 సీట్లు వస్తాయని చెప్పేసి అంచనా వేసిన పరిస్థితి, అన్ని సర్వేలు బోల్తా కొట్టిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కొంతమేరకు బీజేపీ కాంగ్రెస్లు తమ ఆధిక్యాన్ని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా ఎన్డీఏ కూటమి తమ సత్తా చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటకలో చూసుకుంటే కనుక అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, నువ్వా నేనా అన్నట్టుగానే కొనసాగుతుంది. బీహార్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయు ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ను కొనసాగిస్తుంది. అయితే బీజేపీ అక్కడ డీలా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి, బీజేపీ డీలా పడింది. సమాజ్వాదీ పార్టీ పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్లో కూడా బీజేపీ డీలా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రాలుగా పేరున్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇక్కడ డీలా పడ్డ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ ఎవరు ప్రధాన అవుతారు అనే దానికి సంబంధించిన సంశయాన్ని కూడా నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మోడీకి ఈసారి అవకాశం దక్కకపోవచ్చు. ఒకవేళ పార్టీ ప్రాధాన్యాలు మారే అవకాశాలనే, మారుతున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో కూడా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సంచలనమైన నిర్ణయాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అంచనాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం సాధారణ ఎన్నికల ఫలితాలపైన ప్రజలంతా కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశ రాజకీయాలు ఏం జరగబోతోంది, దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, సాయంత్రం వరకు ఎలాంటి సమీకరణాలు ముందుకు రాబోతున్నాయి, రేపటి రోజు దేశంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది, ప్రధానిగా అర్హత సాధించే అభ్యర్థి ఎవరనే దానికి సంబంధించిన కూడా చర్చ కూడా ఇప్పటికే మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. స్వేచ్ఛ